గతంలో ఎన్నడూ లేని విధంగా హిస్టరీ వైపు దృష్టి సారిస్తోంది తెలుగు సినిమా. కొంతకాలంగా గమనిస్తే చరిత్ర లేదా జీవిత కథలతో ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు తయారవుతూ రావడం కనిపిస్తుంది. రుద్రమదేవి, వంగవీటి, గౌతమిపుత్ర శాతకర్ణి, ఘాజీ, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఈ కోవలో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ సైరా నరసింహారెడ్డి. వీటిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయితే కొన్ని బాగానే ఆడే. ఒక్కటి మాత్రం నిజం, చరిత్రకెక్కిన విషయాల ఆధారంగా కథ రాసుకుని దాన్ని వెండి తెరపై తీర్చిదిద్ది ప్రేక్షకులకు అందించాలనే తపన తెలుగు ఫిల్మ్ మేకర్స్ లోనూ నటులలోనూ పెరుగుతూ వస్తోంది. వచ్చే ఏడాది ఎస్ఎస్ రాజమౌళి మూవీ ఆర్ఆర్ఆర్ రానున్నది. ఇద్దరు ప్రసిద్ధ చారిత్రక వ్యక్తులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలను తీసుకుని కల్పిత కథతో ఆ మూవీని రాజమౌళి రూపొందిస్తున్నాడు. తెల్లవాళ్లను తన అసమాన ధైర్య సాహసాలతో ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ప్రజలపై అత్యాచారాలు చేస్తూ వాళ్లను క్రూరంగా హింసించిన రజాకార్లపై గెరిల్లా పద్ధతిలో యుద్ధం చేసిన గోండు వీరుడు కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవ్గన్, సముద్రకని కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే పేరు పొందిన స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్, తెలుగునాట సుప్రసిద్ధ మల్లయోధుడైన కోడి రామ్మూర్తి నాయుడు జీవితం ఆధారంగా ఒక సినిమా, విజయవాడ రాజకీయాల్లో కీలక నేత ఇటీవలే దివంగతుడైన దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా దేవినేని సినిమాలు తయారవుతున్నాయి. బ్యాడ్మింటన్లో దేశానికి కీర్తి సాధించి పెట్టిన ముగ్గురు హైదరాబాదీ క్రీడాకారులు పుల్లెల గోపిచంద్, సైనా నెహ్వాల్, పివి సింధు బయోపిక్లు పైప్ లైన్ లో ఉన్నాయి. చిత్రమేమంటే రుద్రమదేవి, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇప్పుడు సైరా సినిమాల మేకింగ్ కు పురికొల్పిన సినిమా చారిత్రకం కాకపోవడం, అది ఒక జానపద చిత్రం కావడం, అదే రాజమౌళి రూపొందించిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా అది సాధించిన విజయంతో భారీ బడ్జెట్తో తెలుగు సినిమాలు చేయవచ్చనే నమ్మకం మిగతా దర్శక నిర్మాతల్లో, నటుల్లో కలిగింది. అది వరకు ఆ నమ్మకం వారిలో ఉండేది కాదు. అంతెందుకు, తెలుగులో మెగాస్టార్గా నీరాజనాలు అందుకుంటున్న చిరంజీవి సైతం రెండేళ్ల క్రితం వరకు ఆ తరహా సినిమా చేయడానికి సాహసించలేకపోయారు. 20 సంవత్సరాల క్రితమే తాను భగత్ సింగ్ బయోపిక్ చేయాలనుకున్నానని, 12 ఏళ్ల క్రితం నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ చెయ్యాలనేది తన కలగా ఉంటూ వచ్చిందని, అయితే భారీ బడ్జెట్ అవసరమయ్యే ఆ సినిమాలను తీసే సాహసం చెయ్యలేకపోయానని ఆయన స్వయంగా వెల్లడించారు. రాజమౌళి, బాహుబలి ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు సైరా సినిమా చేశానని ఆయన చెప్పారు. బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తెలుగు సినిమా మార్కెట్ పరిధిని అనూహ్యంగా పెంచడం వల్లే ఇవాళ ఆ తరహా సినిమాలు చేయగలమన్న ధైర్యం తెలుగు నిర్మాతల్లో పెరిగింది. తెలుగువారు జరుపుకునే ఉగాది పండుగకు ఆద్యుడు, తన పేరిట శాలివాహన శకాన్ని లిఖించిన గౌతమిపుత్ర శాతకర్ణి, కాకతీయ సామ్రాజ్యాన్ని దశాబ్దాల కాలం పాలించిన వీరనారి రుద్రమదేవి, రాజ్యపాలకులైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాయలసీమ ప్రాంతానికి చెందిన 61 గ్రామాల పాలెగాడు, విదేశీ రాజుల దండయాత్రలను ఎదుర్కోవడానికి భారతీయ రాజ్యాల్ని ఏకతాటిపై తీసుకురావడానికి కృషి చేసిన గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలకృష్ణ నటించారు. ఓటమి ఎరుగని వీరునిగా పేరు పొందిన శాతకర్ణి ఎన్ని అవాంతరాలను ఎదుర్కొని రాజులందర్నీ ఐక్యంగా నిలపడానికి కృషి చేశాడో గౌతమిపుత్ర శాతకర్ణిలో దర్శకుడు క్రిష్ చూపించాడు. ఒక మహాసామ్రాజ్యాన్ని పాలించడానికి స్త్రీ కూడా అర్హురాలే అని నిరూపించి సమాజ దృష్టిని మార్చిన వీర వనిత రుద్రమదేవిగా అనుష్క అమోఘమైన నటన ప్రదర్శించింది. మహామహా సంస్థానాధీశులే బ్రిటిష్ వాళ్లకు దాసోహమవగా ఒక చిన్న పాలెగాడు వాళ్లపై తిరుగుబాటు చేయడం ఊహకు అందని కాలంలో ఆ పనిచేసి తెల్లవారి గుండెల్లో నిద్రపోయిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి అభినయం ఎలా ఉందో ఇవాళ సైరాలో చూస్తున్నాం. శతాబ్దాల క్రితం నాటి చరిత్రతో తీసిన సినిమాలతో పాటు 20వ శతాబ్దంలో 21వ శతాబ్దం తొలినాళ్లలో తెలుగునాట తమదైన ముద్రవేసిన వ్యక్తుల జీవితాల్ని సెల్యులాయిడ్ పైకి తీసుకువచ్చారు దర్శకులు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య తారైన సావిత్రి జీవితం ఆధారంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన మహానటిలో సావిత్రిగా జీవించిన కీర్తి సురేష్ ఏకంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం పొందింది. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రవేసి విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా, మహానేతగా కీర్తి పొందిన నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా క్రిష్ రూపొందించిన 2 సినిమాలు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో టైటిల్ రోల్ను
ఆయన తనయుడు బాలకృష్ణ పోషించారు. అలాగే 20వ శతాబ్దం చివరిలో 21వ శతాబ్దం ఆరంభంలో రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో మహానాయకునిగా తెలుగు వాళ్ల హృదయాల్లో చోటు పొంది హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలో కీలక ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవన్ డైరెక్ట్ చేసిన యాత్రలో రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళీ స్టార్ మమ్ముట్టి గొప్పగా రాణించారు. చరిత్రతో పాటు పురాణాలు ఫిల్మ్ మేకర్స్ ని ఆకర్షిస్తున్నాయి. హిరణ్య కశిపుడు, ఆయన కొడుకు ప్రహ్లాదుడి కథతో ఇప్పటికే తెలుగులో భక్త ప్రహ్లాద పేరుతో 3 సినిమాలు వచ్చాయి. లేటెస్ట్ గా హిరణ్య కశిపుడి పాత్రను ఆధారం చేసుకుని హిరణ్య కశిప సినిమా రూపొందించేందుకు డైరెక్టర్ గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు కూడా. ఆ క్యారెక్టర్లో నటించేందుకు దగ్గుబాటి రానా సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై కేంద్రీకృతమవుతోంది. 19వ శతాబ్దం చివరిలో జన్మించి 20వ శతాబ్దం ప్రథమార్ధంలో మృతి చెందిన ఇద్దరు మహాయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్ని ఆయన వెండితెరపై కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు. హిస్టరీలో రికార్డు కాని ఒక 4 ఏళ్ల కాలంలో ఆ ఇద్దరు వీరుల జీవితం ఎలా ఉండి ఉంటుంది, వాళ్లు ఎలాంటి ఘటనల్ని ఎదుర్కొని ఉంటారని ఊహాజనిత కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు రాజమౌళి. నిజంగా ఇది కత్తి మీద సాము వ్యవహారమే. 2020 జూలైలో రానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.